ఆముదల్లో రెసోలియన్స్ అనే గ్లిజరైడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి విరేచనకారిగా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. తరచుగా మలబద్ధకంతో బాధపడేవారు అప్పుడప్పుడు 2-3 చెంచాల ఆముదాన్ని తగినన్ని పాలలో కలిపి తాగుతూ ఉంటే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. ఉదయం నిద్రలేవగానే వాంతి వచ్చినట్లుండేవారు కొంచెం ఆముదంలో నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గిపోతాయి. పులిపిరికాయలకు ప్రతిరోజు ఆముదాన్ని పైపూతగా రాస్తుంటే పులిపిర్లు తగ్గిపోతాయి. మొలల వ్యాధితో బాధపడేవారు పైపూత మందుగా ఆముదాన్ని ఉపయోగిస్తుంటే బాధలు తగ్గిపోతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం ఆముదాన్ని పాదాలు అరచేతులకు మర్దన చేస్తుంటే చేతులు పాదాలు మృదువుగా ఉంటాయి. ఆముదాన్ని ప్రతిరోజు తల వెంట్రుకలకు రాచుకుంటుంటే కేశాలు పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు మృదువుగా ఉంటుంది. అంతేగాక తలలో చుండ్రును తగ్గించడంలో మందుగా పనిచేస్తుంది. కానీ ఆముదాన్ని వాడకూడని కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం ఉన్నదని ఆముదాన్ని విరివిగా ఉపయోగిస్తుంటే మలబద్ధకం పెరిగే ప్రమాదం ఉంది. కడుపు నొప్పికి కారణం తెలియకుండా ఆముదం తాగితే అనేక అనర్థాలు జీర్ణకోశానికి కలుగుతాయి. పైలైటిస్ లాంటి మూత్రపిండాల వ్యాధుల వారు విరేచనకారిగా ఆముదాన్ని ఉపయోగించకూడదు. గర్భం ధరించిన మొదటి 3-4 నెలలు స్త్రీలకు మలబద్ధకం ఉంటుంది. ఈ దశలో విరేచనకారిగా ఆముదాన్ని సేవించరాదు. అలా సేవిస్తే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఇంతే కాకుండా ఆముదపు ఆకులు వేర్లతో కూడా కొన్ని రకాల ఉపయోగాలున్నాయి. వేసవి కాలంలో ఆముదపు ఆకులను తలమీద వేసి కట్టుకుంటే ఎండదెబ్బ నుండి కాపాడుకోవచ్చు. కీళ్ల నొప్పులకు ఆముదపు ఆకులు వెచ్చచేసి కాపడం పెడితే నొప్పులు ఉపశమిస్తాయి. ఆముదపాకులను వెచ్చచేసి పొట్టపై కాపడం పెడితే పొట్టనొప్పి తగ్గిపోతుంది. ఆముదపు చెట్ల వేర్లను మెత్తగా నూరి దంతాలపై ఉంచితే పంటి నొప్పి నివారిస్తుంది. ఆముదపు వేర్లను ఎండించి మెత్తగా నూరి ఆ పొడితో కషాయం పెట్టి వాడుతూ ఉంటే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.